హాయ్ హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ మై చాయిస్. అందరు బాగున్నారా? అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఆషాఢమాసం కదండి, తెలంగాణలో తెలుగువారు అందరూ ఎంతో ఇష్టంగా శ్రద్ధగా జరుపుకునే పండుగ బోనాల పండుగ. ఈ పండుగకి ప్రత్యేకంగా నువ్వుల నూనె పొలలు అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. సో ఇవాళ మనం నువ్వుల నూనె పొలలు ఎలా చేయాలో తెలుసుకుందాం. సో దీనికి కావాల్సినవి గోధుమ పిండి, అలాగే చక్కెర, కొంచెం గోధుమ రవ్వ. సో గోధుమ రవ్వ వేసుకోవడం వల్ల క్రిస్పీగా చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తాయండి. అందుకని నేను నువ్వుల నూనె పొలలో గోధుమ రవ్వ వేసుకుంటున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం నువ్వులు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుంటున్నానండి. దీంట్లోకి మనం ఎంత కావాలో అంత క్వాంటిటీలో చక్కెర వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక కప్పు చక్కెర వేసుకుంటున్నాను. దీంట్లోకి చక్కెర మునిగే వరకు కొన్ని వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోవడం వల్ల పిండి ఎక్కువ పడుతుందండి. సో అప్పుడు పిండి అనేది కొంచెం మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. తర్వాత మనకి నువ్వుల నూనె పొలలు చేసుకోవడానికి కుదరదు. సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా వేడి చేసుకోవాలి. సో దీంట్లో ఉన్న చక్కెర మొత్తం కరిగిపోయే విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇలా ఒకటి రెండు పొంగులు వచ్చే వరకు వేడి చేసుకోవాలండి. వీడియోలో కనిపించిన విధంగా ఈ విధంగా ఒకసారి పొంగు రావాలన్నమాట. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి దంచి పెట్టుకున్న ఇలాచి పౌడర్ని వేసుకోవాలి. అలాగే దీంట్లోకి 2 స్పూన్స్ గోధుమ రవ్వ వేసుకుంటున్నాను. అంటే ఉప్మా రవ్వ అంటారు కదా, సన్నది అదనమాట. నెక్స్ట్ దీంట్లోకి కొంచెం కొంచెం గోధుమ పిండి వేసుకుంటూ కలుపుకోవాలండి. ఉండలు పడుతుంది కదా అని చెప్పేసి టెన్షన్ ఏం లేదు, మెల్లిగా కలుపుతూ పోతే పర్ఫెక్ట్గా కలిసిపోతుంది. నెక్స్ట్ దీంట్లోకి 1 స్పూన్ నువ్వులు వేసుకుంటున్నాను. సో నువ్వులు వేయడం వల్ల టేస్ట్ మరింత బాగుంటుందండి. ఒకవేళ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు పర్వాలేదు. నెక్స్ట్ మొత్తం కూడా ఈ విధంగా కావలసినంత పిండి వేసుకొని కలుపుకుంటూ పోవాలన్నమాట. చూస్తే మనకి కన్సిస్టెన్సీ కొంచెం చూడడానికి మెత్తగా అనిపిస్తుంది, బట్ అది కొంచెం చల్లారాక పర్ఫెక్ట్గా గట్టిగా అయిపోతుందండి. గిన్నెకున్న మొత్తం పిండిని కూడా ఈ విధంగా తీసేసుకొని ముద్దలాగా రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఈ విధంగా నేను మొత్తం తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. సో అప్పటికి ఇప్పటికి చూస్తే మీకే తేడా తెలుస్తుందండి, కొంచెం గట్టిగా అయిపోయింది పిండి. సో ఈ విధంగా ఒక వేరే గిన్నెలోకి తీసి పెట్టుకొని 10 నిమిషాలు పక్కన పెడితే కొంచెం గట్టిగా అవుతుంది. సో వీటికి డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఆయిల్ వేడయ్యే వరకు వీటిని మనకు కావలసినంత సైజులో ఉండలు అంటే బాల్స్ లాగా రెడీ చేసి పెట్టుకుందాము. వీడియోలో చూస్తున్నారు కదా, పట్టుకుంటే ఈ విధంగా చేతికి అంటుకోకుండా కరెక్ట్గా అవుతుందన్నమాట. సో మెత్తగా కాకుండా అలాగే గట్టిగా కాకుండా ఈ విధంగా కరెక్ట్గా మంచిగా స్మూత్గా ఉండే విధంగా పిండిని తడిపి పెట్టుకోవాలి. సో ఈ విధంగా అన్నీ కూడా కావాల్సిన సైజులో, మీడియం సైజులో లేదంటే చిన్న సైజులో, మీకు ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజులో బాల్స్ లాగా రెడీ చేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇలా పూరి ప్రెషర్ ఉంటుంది కదా, సో ఈ విధంగా దీనిపైన ఇలా పేపర్ వేసుకుంటున్నానండి. ఆయిల్ పేపర్ అన్నా లేదంటే పాలవి ఉంటాయి కదా, సో ఏదైనా యూస్ చేసుకోవచ్చు. దీంట్లోకి పిండి ముద్దని ఆయిల్లో అద్దుకొని దీని మీద పెట్టేసుకొని పూరి ప్రెషర్తో కొంచెం ఒత్తుకోవాలి. సో మనకి సన్నగా ఉంటేనే నూనె పొల్లలు క్రిస్పీగా మంచిగా కరకరలాడుతూ వస్తాయండి. సో మీరు కొంచెం లావుగా ఒత్తుకున్నారనుకోండి మందంగా వస్తాయి, అలాగే మెత్తగా ఉంటాయి. కాబట్టి ఒకవేళ మీకు క్రిస్పీగా కావాలనుకుంటే నేను చూపించిన విధంగా సన్నగా ఒత్తుకోండి. ఈ విధంగా నేను చూపించిన విధంగా మంచిగా కరెక్ట్గా ఒత్తుకొని నూనెలో వేసుకోవచ్చు. బాగా వేడైపోయిందండి. ఈ విధంగా వేడైపోయాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి, లేదంటే మాడిపోతాయండి, మొత్తం పాడవుతుంది. సో ఆల్రెడీ చాలా హీట్గా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఒక నూనె పూల వేసుకోండి. తర్వాత ఈ నూనె పూల కొంచెం వేగిపోయాక అంటే డీప్ ఫ్రై అయిపోయాకనే నెక్స్ట్ నూనె పూల వేసుకోవాలి. సో ఒకటేసారి 1-2 వేసేసుకుంటే అవి ఒకదానికొకటి అంటుకపోయి తీయడం కష్టమవుతుంది. వీడియోలో చూపించిన విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగానే కాల్చుకోవాలన్నమాట. సో ఇవి బాగా హీట్ అవుతుంది, దీంట్లో ఆయిల్ కూడా చాలా ఉంటుందండి. ఈ వేడికి మనం ఆయిల్ నుండి తీసిన తర్వాత ఇవి ఇంకా కలర్ చేంజ్ అవుతాయి.
సో అందుకని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ ఉన్నప్పుడే దీన్ని మన టిష్యూ పేపర్లోకి వేసుకుంటే ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటుంది కదా, అది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఒకవేళ మీ దగ్గర పూరి ప్రెషర్ లేకపోతే నూనె పేపర్ పైన ఈ విధంగా చేతితో ఒత్తుకొని లాస్ట్కి ఒక్కసారి ఇలా కర్రతో ఇలా అనేసుకుంటే మన చేతి ప్రింట్స్ పడకుండా నీట్గా వస్తాయన్నమాట. సో నెక్స్ట్ మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే కరెక్ట్గా కరకరలాడుతూ ఉండే నూనె పొల్లలు రెడీ అయిపోతాయండి. కొంచెం ఇక్కడ జాగ్రత్త అండి, నూనె పొల్లని నూనెలో వేసుకున్నాక వెంటనే మనము మలిపేయకూడదు, ఇచ్చుకపోతాయండి. కాబట్టి ఒక నూనె పొల వేసుకున్నాక అది కొంచెం కాలిన తర్వాతనే నెక్స్ట్ వన్ వేయాలి. ఇది ఒక్కటి కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోండి. సో నేను చూపించిన విధంగా ఇలా నూనె పొలలు అన్నిటినీ కూడా తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లోకి కరెక్ట్ కాంబినేషన్ అంటే ముద్దపప్పు అన్నమాట. సో మనం కందిపప్పుని కొంచెం పసుపు వేసుకొని ప్రెషర్ కుక్కర్లో పెట్టేసుకొని ఉడికించుకోండి. తర్వాత దాంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఈ నూనె పోలతో టేస్ట్ చేసి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ వీలైతే దీంట్లోకి ఇంకాస్త నెయ్యి వేసుకొని తింటే కనుక చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో చూసారు కదండి, అమ్మవారికి ఎంతో ఇష్టంగా ఉండే నూనె పోలేలు అందరూ దేవునికి పెడతారు, బట్ అన్నీ కూడా ఒకేలాగా ఒకే టేస్ట్తో పర్ఫెక్ట్గా రావన్నమాట. సో ఒక్కొక్కరు ఒక్క విధంగా చేస్తారు, ఏది చేసినా అమ్మవారు ఇష్టంగానే తింటారు. కానీ ఇంకాస్త టేస్ట్గా కరకరలాడుతూ ఉండాలంటే మాత్రం నేను చూపించిన విధంగా చేస్తే కనుక క్రంచీగా క్రిస్పీగా వస్తాయి. సో ఇవి చేసుకున్నాక వెంటనే ఒక బాక్స్లోకి వేసి పెట్టుకోవాలండి, ఎందుకంటే బయట పెడితే ఇవి మళ్ళీ మెత్తగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎంతో పర్ఫెక్ట్గా చేసుకునే ఈ నూనె పొల్లెల రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నానండి. సో ఇంకేంటండి, నెక్స్ట్ టైం భగవంతునికి నైవేద్యంగా పెట్టాలనుకున్నప్పుడు ఈ నూనె పొల్లెలు ట్రై చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను, సో లైక్ చేయడం మర్చిపోద్దు, అలాగే అందరికీ షేర్ చేయండి. మన తెలంగాణ స్పెషల్ నూనె పొల్లెలు అందరికీ కూడా తెలియాలంటే ఈ వీడియో అందరికీ షేర్ చేయడం తప్పనిసరి. సో నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము. మన మై హోమ్ మై చాయిస్లో అప్పటి వరకు నమస్తే, థ్యాంక్ యూ.